నమస్కారం నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురించి చాలా ఎమోషనల్ అవుతూ ఏడు ఏడ్చేశాను ఆయన గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వైఎస్ కుటుంబానికి సంబంధించి ఆయన చిన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోవడం అనేది చాలా దిగ్భ్రాంతికి సంబంధ దిగ్భ్రాంతి ఫీల్ అయ్యాం అందరికీ డౌట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఆయన ఏదో గుండెపోటుతోనో లేకపోతే ఇంకొక సమస్యతోనో చనిపోలేదు అంటే సహజ మరణం కాదు అది హత్య అని చెప్పి చాలా క్లియర్గా రిపోర్ట్ వచ్చింది ఈవెన్ పోలీసులు కూడా నిర్ధారించారు ఇది హత్యే ముమ్మాటికి అని చెప్పి సో కడప అనేది ఫ్యాక్షనిజం అనేది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న మాట కానీ ఈ గత పదిహేను సంవత్సరాలుగా మనకి ఫ్యాక్షన్కి సంబంధించి హత్యలు తగ్గని దాదాపు నిర్మూలించామని ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్మూలించబడి అని అనుకున్నాం కానీ మళ్ళీ ఫ్యాక్షన్ పగలు మళ్ళీ ఇలా రావడంతో ఇలా రాజకీయాలు ఇంకొంచెం ఇంకొక నెల కూడా లేదు ఎన్నికల టైము ఇలాంటి టైంలో ఆయన హత్య జరగడం అనేది చాలా పెద్ద చర్చనీయాంశం అయింది ఇటు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మీద రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అయిన సుధాకర్ రెడ్డి గారి మీద ఆయన ఆయన గురించి డౌట్లు అయ్యి ఉన్న క్రమంలో కానీ నిర్ధారణ కాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా అతని పేరు కూడా తీయడం అనవసరం అటు ఈవెన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో కూడా అది కేవలం కుట్రపూరితంగా జరిగిన హత్యే అది ఖచ్చితంగా ఏమంటారు సహజమనడం కాదు సహజంగా అది హెలికాప్టర్ కూలిపోలేదు అది ప్లాన్డ్గా చేసిందే అని చెప్పేసి అన్నా ఇటు ఆంధ్ర తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు అది హత్య లేకపోతే సహజంగా జరిగిందా అనే క్వశ్చన్ మార్క్ ఈ రోజుకి మనకి ఒక నిర్ధారణకు మనం రాలేదు అలాగే రాజారెడ్డి గారి విషయంలో ఇంకా అది తవ్వుకుంటా పోతే ఆ ఫ్యాక్షన్ కథ చెప్పుకోవడం అనవసరం మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మధ్య కాలంలో జగన్ గారి మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగినాయి కోడి కత్తి గురించి అనేక కథలు రన్నింగ్లో ఉన్నాయి ఒకటి వాళ్ళకి వాళ్లే చేసుకుని సింపతి కోసం చేశారా అని అన్నారు మరి వాళ్ళకి వాళ్లే చేసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎలా మరణిస్తారు సో ఇప్పుడు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అలాగే జగన్ గారి గురించి లేకపోతే వివేకానందరెడ్డి గారి గురించి పక్కన పెడితే ఫ్యాక్షన్ అనేది మళ్ళీ ఉగ్ర రూపం దాలుస్తుందా మళ్ళీ హత్యలు చేసుకుంటున్నారు మళ్ళీ దీన్ని అంత అందించే క్రమంలో ప్రభుత్వం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అండ్ ఆల్సో ఈ కైండ్ ఈ హత్య రాజకీయాల మీద ఎలా ప్రభావితం చూ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే కానీ ఫ్యాక్షనిజం అనేది ఎవరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయరు ఇది టీడీపీ ఫెయిల్యూర్గా వైసీపీ చెప్తుంది వైసీపీ వైసీపీ ఏం చెప్తున్నారంటే సాయి సాయి గారు ఇలా చంద్రబాబు గారు వీళ్ళ ఫెయిల్యూర్ వల్లనే అయిందని సో ఎప్పుడూ ఇది జరుగుతూనే ఉంటుంది కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోవడం అనేది ప్రతి ఒక్కరికి దిగ్భ్రాంతికరమైంది అలాగే వైఎస్ వైఎస్ఆర్సీపీకి తీరని లోటు అలాగే ఆయన మధ్య మధ్యలో కొంచెం జగన్ గారు కొత్త పార్టీ పెట్టిన సందర్భంలో అటు ఇటు ఫ్లక్చువేట్ అయినా కానీ బట్ ఈ మధ్య కాలంలో జగన్ గారికి అంటు పెట్టుకునే ఉంటున్నారు సో మై డీప్ కండోలెన్సెస్ టు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ అండ్ దట్స్ ఇట్ ఇప్పుడు జగన్ గారికి మంచి సపోర్ట్ వచ్చి గెలుస్తారు అనే ఈ ఊపులో ఉన్నప్పుడు ఇలాంటి హత్య జరగడం అనేది నిజంగా తీరని లోటనే అనుకోవాలి